వైసీపీ నేత పితాని బాలకృష్ణ రాజకీయ విలువలు లేని వ్యక్తిగా కూటమి ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అభివర్ణించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శిస్తే తనకు ఓటు పడతాయనుకుంటే పొరపాటే అన్నారు. నిద్ర మత్తు వీడి వాస్తవ పరిస్థితుల్లోకి రావాలని ఆయన హితవు పలికారు. ఎదుటి వ్యక్తుల్ని తిడితేనే తమ అధినేతకు హారతులు పడతారు అంటే పడేవారు లేరని మండిపడ్డారు. కేవలం 33,000 ఓట్లు. అక్కడ కోపు సామాజిక వర్గం మీకు బలంగా సపోర్ట్ చేసి సుమారు 30,000 ఓట్లు, 25,000 నుంచి 30,000 ఓట్లు కోపులు వేస్తే మీకు చెట్టుబడి కులం సహకరించలేదని ఖచ్చితంగా చెప్పగలను. ఆ రోజు అందరికీ తెలిసిన విషయమే. మరి ఒక 5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మీ గ్రాఫ్ ఏ విధంగానే పెరగలేదు. పసిపిల్లవాడిని 3 వారంలో అడిగినా బాలకృష్ణ ఓటు శక్తిపల్లి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదని చెప్పడమే కాక ఆయన ఇక్కడ గెలవడని కూడా అన్ని సర్వేలు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇతనికి జనసేన తరపున సీట్ ఇచ్చినప్పటికీ అక్కడ ఉన్న స్థానిక బుచ్చురాజు గారు ఇండిపెండెంట్గా పోటీ చేసినా సరే ఇతని మీద నగ్గి పరిస్థితుందని సర్వే ఉంది ఖచ్చితంగా. ఆ సర్వేల ఆధారంగానే మరి పవన్ కళ్యాణ్ గారు ఆ సీటు వదులుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈయన అవినీతి పరుడు, ఒక కానిస్టేబుల్ ఇన్ని 1,000 కోట్లు సంపాదించేటట్టు 100 కోట్లు ఖచ్చితంగా ఇతను అవినీతి పరుడనే అవినీతిని సహించని పవన్ కళ్యాణ్ గారిని ఇతను పక్కన పెట్టడం జరిగింది. అదేవిధంగా నా విషయమే తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించడంలో పాత్ర పవన్ కళ్యాణ్ గారికి ఉంది, మీకు అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా నన్ను గెలిపించుకుంటాను. ఎందుకంటే ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 50 నుంచి 60% జనసేన జన సైనికులు ఉన్నారు. మరి ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అవడం కోసం పవన్ కళ్యాణ్ గారు రాజోల్ నుంచి వస్తున్నప్పుడు కొద్ది సాంకేతిక లోపం వల్ల హెలికాప్టర్ ఇక్కడ రాదు అని తెలిసినప్పటికీ ఆయన 3 గంటల సుమారు ఆయనకు ఆరోగ్యం బాగోకపోయిన కారు వెంపడ రోడ్డు వెంపడ రావడం జరిగింది. జరిగిన తర్వాత మీకు వచ్చిన ఓట్లు కేవలం 33,000 ఓట్లు. అక్కడ కోపు సామాజిక వర్గం మీకు బలంగా సపోర్ట్ చేసి సుమారు 30,000 ఓట్లు, 25,000 నుంచి 30,000 ఓట్లు కాపులు వేస్తే మీకు చెట్టుబడి కులం సహకరించలేదని ఖచ్చితంగా చెప్పగలను. ఆ రోజు అందరికీ తెలిసిన విషయమే. మరి ఒక 5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మీ గ్రాఫ్ ఏ విధంగానే పెరగలేదు. పసిపిల్లవాడిని 3 వారంలో అడిగినా బాలకృష్ణ ఓటు శక్తిపల్లి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదని చెప్పడమే కాక ఆయన ఇక్కడ గెలవడని కూడా అన్ని సర్వేలు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇతనికి జనసేన తరపున సీట్ ఇచ్చినప్పటికీ అక్కడ ఉన్న స్థానిక బుచ్చురాజు గారు ఇండిపెండెంట్గా పోటీ చేసినా సరే ఇతని మీద నగ్గి పరిస్థితుందని సర్వే ఉంది ఖచ్చితంగా. ఆ సర్వేల ఆధారంగానే మరి పవన్ కళ్యాణ్ గారు ఆ సీటు వదులుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈయన అవినీతి పరుడు, ఒక కానిస్టేబుల్ ఇన్ని 1,000 కోట్లు సంపాదించేటట్టు 100 కోట్లు ఖచ్చితంగా ఇతను అవినీతి పరుడనే అవినీతిని సహించని పవన్ కళ్యాణ్ గారిని ఇతను పక్కన పెట్టడం జరిగింది. అదేవిధంగా నా విషయమే తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించడంలో